మహిళల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మల్కాపూర్ సర్పంచ్ మహాదేవి నవీన్ ఎంపీటీసీ పంజాల వెంకటమలు పేర్కొన్నారు. మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో చేపట్టారు. చీరల పంపిణీ అనంతరం పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. పేద ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఐకేపీ వివోఎస్ సంతోష, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు, మేక్ ఇన్ యూత్ అధ్యక్షులు కరుణాకర్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, వివోఏ అధ్యక్షురాలు గోపాలమిత్ర డాక్టర్ గారు, మరియు అదేవిధంగా యువజన సంఘ సభ్యులు, మరియు మేక్ ఇన్ మల్కాపూర్ యువత, గ్రామస్తులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మల్కాపూర్ గ్రామంలో మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా మన ఆడపడుచులకు ఇంటి కానుకగా చీరను పంపించడం జరిగింది. కాబట్టి అందరూ దయచేసి క్రమశిక్షణతో గొడవపడకుండా ఇచ్చింది తీసుకుని ప్రభుత్వానికి సహాయం చేసి ప్రభుత్వం యొక్క పేరు నిలబెట్టారు.